హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా స్కూల్ దగ్గర ఉండే పార్కు ఉన్న వాటి దగ్గర ఉండేవి చూపిస్తున్నాను. లెట్స్ గెట్ గోయింగ్. ఎవైతేపా అవును, షాడో ఎలా వస్తుందో తెలుసా? షాడో నార్మల్గా మన సన్ వస్తాయి కదా, సన్ వచ్చినప్పుడు మనము బ్లాక్ చేస్తామన్నట్టు వే, అప్పుడు డార్క్నెస్ పడుతుంది. సో అలా షాడో వస్తుంది. కానీ షాడో వచ్చిన దగ్గర లోపలికి పోయినామనుకో షాడో కనిపెద్దదు, ఎందుకంటే లైట్ లేదు బ్లాక్ చేయడానికి. సో అలా షాడో వస్తుంది, నువ్వు షాడో రాదు. ఇది రోడ్ క్రాసింగ్, ఇలా చూసుకోవాలి లెఫ్ట్ రైట్, తర్వాత పోవాలి. This is a park near my school. అక్కడ పెద్ద బ్లూరీ, అది ఒక స్వింగ్. ఈ రెండు ఈ మూడు పెట్టాలు ఉన్న దగ్గర ఎంట్రన్స్ లేకపోతే ఎగ్జిట్. నేను చాలామంది ఇక్కడ కొత్త పువ్వులు వస్తున్నాయి, అక్కడ చూడండి. ప్లస్ ఇక్కడ కొన్ని పువ్వులు వస్తాయి. ఇక్కడ కొత్త స్కూల్ బిల్డ్ చేస్తున్నారు, అక్కడ పెద్ద బిల్డింగ్ అమ్మతుంది కదా అది. ఇక్కడ క్రాసింగ్ కూడా లెఫ్ట్ రైట్ చూసుకోవాలి. అవును, ఆ గ్రీన్ కలర్ ఏంటి అనుకుంటున్నారా? అది సైకిల్ ఎటు పోవాలో, ఎటు నుంచి రావాలో చెప్పడానికి. సో డిఫరెంట్ సైడ్స్లో పెట్టడానికి. ఇది అన్నిటికంటే మోస్ట్ ఫేవరెట్ ప్లేస్, ఎందుకంటే ఇక్కడ ఇలా ఇలా రెయిన్బోలా కర్వ్ ఉంటుంది, సెమీ సర్కిల్ ఉన్న ఇలా చుట్టూ తిరుగుకుంటా పోతా. ఇక్కడ షేడింగ్ కూడా ఉంటుంది, వేడిగుంటే టౌన్ హౌస్ల దగ్గర నుంచి పోతా. కంబడుతున్నాయా లెఫ్ట్ సైడ్ అపార్ట్మెంట్స్ లాగా డబుల్ స్టోరీ? నిజమైన అపార్ట్మెంట్స్ కాదు, ఇది కూడా ఒక నా ఫేవరెట్ ప్లేసే, ఎందుకంటే ఇక్కడ కూడా ఇలా కర్వ్లా ఉంటుంది. పై కింద నుంచి వెళ్ళి పైకి, పై నుంచి వెళ్ళి స్ట్రేట్, పైన స్ట్రేట్ నుంచి వెళ్ళి కిందకి. సిగ్నల్ ప్రెస్ చేయడం ఇది, ఎందుకంటే సిగ్నల్ ప్రెస్ చేయాలి. రెడ్ కలర్ ఉంటుంది, ఆ రెడ్ కలర్ గ్రీన్ అయినాక మనం క్రాస్ చేయాలి. గ్రీన్ ఉన్నప్పుడు కార్స్ అన్నీ ఆడుతాయి, ఎందుకంటే రెడ్ కలర్ ఉంటాయి కాబట్టి, రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి కార్ సిగ్నల్స్. కానీ మనిషి పోవాల్సిన సిగ్నల్స్, అదే మనిషి పోవాల్సిన సిగ్నల్స్ ఉంటే క్రాసింగ్ సిగ్నల్స్, అప్పుడు గ్రీన్ ఉంటాయి. పూల్ దగ్గరకు వచ్చేస్తున్నాము. నువ్వు మాకు నా ఫౌండేషన్ అప్పుడు ఒక వెట్టి వెళ్ళినట్టు ఇలా కాంపిటీషన్, ఎవ్వడు ఎక్కువ రోజులు వాక్ చేస్తాడనే. నువ్వు నాకు ఒక సర్టిఫికేట్ వచ్చింది, ఎందుకు అంటే ఏ పొల్యూషన్ అవ్వడానికి ప్లస్ ఎనర్జీ సేవ్ చేయడానికి. ఇలా మనము ఇంకొక సేమ్ రూట్లో పోయేటప్పుడు మనం వేరే రెండు కార్లు ఎందుకు పడాలి? ఇద్దరం ఒక్క కార్లోనే పోవచ్చు కదా, అది సేవింగ్ ఎనర్జీ. కానీ మనం నడిచినాం అనుకో అది పొల్యూషన్ని ఆపడం.
ఇంకా వచ్చేసిన మనము ఇంకొంచెం ముందుకు పోయి లెఫ్ట్ వాల్ వచ్చేసిన ఇప్పుడే జస్ట్ ఇంకా ముందుకు పోవాలి. గేట్ వస్తుంది స్కూల్ గేట్. ఉన్న పార్క్ కూడా వస్తుంది మా స్కూల్ దగ్గర పార్క్. అలా గేట్స్ పెట్టారు. అందరు ఒక్క గేట్ నుంచి వాళ్ళు పోతలేరు. పెద్ద పెద్ద సిస్టర్ ఉన్నా పెద్ద సిస్టర్ లేదంటే బ్రదర్ ఉన్నారు ఇంకో పెద్ద గ్రేడ్లా వాళ్ళ గేట్ నుంచి వెళ్ళి చిన్న వాళ్ళు పోవచ్చు.